గారికి సంబంధించి అన్న అంటే బీసీ గణనకు సంబంధించి కానీ బీసీలకు చట్టసభలో రిజర్వేషన్కి సంబంధించి సో దీనికి చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించడానికి రాజ్యాంగం మార్చాల్సిన అవసరం లేదు. రాజ్యాంగంలో పొందుపరిచి పార్లమెంట్ అమలు చేస్తే అయిపోతుంది. దానికి రాజ్యాంగం ఎందుకు మార్చాలి? అవసరం లేదు. ఇది సింపుల్. సో ఇప్పుడు ఇందులక కొంచెం 5 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఏమనుకోవద్దు, ఎందుకంటే మనకు సమయం లేదు. 5 నిమిషాలు. తెలంగాణ జర్నలిజం అధ్యయన వేదిక ఈ సందర్భ ఈ మధ్యకాలంలో ధరణికి సంబంధించి చాలా సుదీర్ఘమైనటువంటి చర్చతో ప్రజలకి మంచేంటి చెడేంటి ఇవ్వడం జరిగింది. ఇవాళ మళ్ళీ రాజ్యాంగం గురించి ఈ కార్యక్రమం తీసుకున్నందుకు వేణన్నకి కృతజ్ఞతలు తెలియజేస్తున్న వాళ్ళ టీంకి అందరికీ కూడా, ఈ వేదిక పైన ఉన్నటువంటి నా సోదరులందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నా. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు నిన్న కళ్ళు దాయిన కోతి లెక్క మళ్ళొకసారి ఎగిసిపడ్డాడు. ఎందుకంటే నిన్నగాక మొన్న మందకృష్ణ అన్న తీసుకున్నటువంటి రాజ్యాంగాన్ని ఏ విధంగా నష్టం జరుగుతున్న దానికి పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా ప్రజా సంఘాలు అందరూ కూడా కనీవిని ఎరగని రీతిలో ఈ మధ్యకాలంలో జరగనంత ఒక కార్యక్రమం పొద్దున 10 గంటల నుంచి రాత్రి 8 గంటల దాకా చర్చ జరిగింది. కాబట్టే నిన్న ఆ అక్కసుని ఆపుకోలేక ప్రెస్ మీట్ పెట్టి దళిత సంఘాలేంటి, ఆ సంఘాలకి సంబంధం ఏంటి అని మాట్లాడినాడు. ఎస్, ఒక సోదరుడు తమ్ముడు ప్రేమ్ V6 రిపోర్టర్ లేచి ముఖ్యమంత్రి గారిని ప్రశ్నించాడు. సార్, మీరు అంబేద్కర్ని అట్లా మాట్లాడినారు కదా అంటే అంబేద్కర్కి ఏం సంబంధం అన్నాడు. అంబేద్కర్కి ఏం సంబంధం అంటే అంబేద్కర్ లేనిది రాజ్యాంగాన్ని మనం ఊహించగలమా? అది ఆలోచన చెయ్యండి. నువ్వు డైరెక్ట్గా పేరు చెప్పకపోయినా కూడా నువ్వు మాట్లాడినటువంటి అర్థం అదే వస్తుంది అన్నది 80,000 పుస్తకాలు చదివినటువంటికి మూర్ఖునికి ఇది అర్థం కాకపోవడం శోచనీయం. ఇక ముఖ్యమంత్రి నిన్న మాట్లాడినటువంటి మాటల్లో 19% ఎస్సీలకి రిజర్వేషన్ కావాలి కాబట్టి కావాలి అని చెప్పినాడు. నేను నిన్న అడుగుతున్నా, మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నా ఎస్సీ సోదరులకు 3 ఎకరాల భూమి ఏమి ఇచ్చినావు, డబల్ బెడ్రూమ్ ఇల్లు ఏమి ఇచ్చినావు, ఇప్పటికీ కూడా గత ప్రభుత్వాలు ఇచ్చినటువంటి భూమిని లాక్కొని ఇవాళ వాళ్ళని గోసగుచ్చుతున్నటువంటి పరిస్థితి ఉన్నది, దానికి సోయి తెచ్చుకో. నేరల సంఘటన ఏంటది? దళితులని కాదా, వాళ్ళపైన 3rd degree ప్రయోగించింది నువ్వు కాదా? ఆ రాజ్యాంగం నన్ను కాపాడమని చెప్పింది, అందులో ఉంది కాబట్టే ఆ మాత్రం అన్న కోర్టుకెళ్ళి ఇవాళ నేరెళ్ళ సోదరులు కాపాడబడినారంటే బికాజ్ ఆఫ్ రాజ్యాంగమే అన్నది గుర్తుంచుకోవాలా. బీసీల జనగణన అడిగినాడు. బీసీల జనగణన అంటే నిజంగా సోయున్న ముఖ్యమంత్రి అయితే 2014లో 25 కోట్ల రూపాయలు పెట్టి నీవు సకల జనుల సర్వే చేసినావు, బొంబాయి దుబాయ్ బోర్బాయి బొగ్గుబాయ్ ఎక్కడున్నా వచ్చి చేసుకోమని చెప్పినావు సర్వేలా. మరి సర్వే చేసుకున్నటువంటి వాళ్ళకి ఏమి ఇచ్చినావు నువ్వు? ఇవాళ నా సంఖ్య ఎంత, నా జనాభా ఎంత, బీసీలకి లోకల్ బాడీ ఎలక్షన్లో నువ్వు ఇచ్చింది ఎంత? 27%. సిగ్గు తెచ్చుకో. ఇవాళ నీ పార్టీలో అంటే ఇవ్వకపోయినా కనీసం రాజ్యాంగం కల్పించినటువంటి దాంట్లో 50% ఉన్న నా బీసీల వాటలో నువ్వు ఇచ్చింది 27%. సోయి తెచ్చుకో ముఖ్యమంత్రిని గుర్తు చేస్తున్నా. ఇక దీనిలో భాగంగా ఇంకో మాట చెప్పిండు. దీంట్లో ఇచ్చినటువంటి దాంట్లో ఆ ఖమ్మానికి సంబంధించినటువంటి మహిళలని ఏ విధంగా చెట్టుకు కట్టి బట్టలిప్పి కొట్టినవో కూడా సోయి తెచ్చుకో. ఎందుకంటే మహిళల హక్కుల గురించి రాజ్యాంగం కావాలని అడిగినావు కాబట్టి, మహిళలకు ఆల్రెడీ సమాన హక్కు ఇవ్వమని, ఆర్థిక అసమానతలు లేకుండా చేయమని రాజ్యాంగం చెప్పింది. మరి నువ్వేం చేస్తున్నావు? నా ఒంటి మీద ఉన్నటువంటి బట్టలు కూడా ఊడదీసి చెట్టుకు కట్టేసేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో కొనసాగుతుంది. జైలుకు ఉన్నటువంటి బాలంతలను కూడా తిండి పెట్టకుండా 25 క్వింటాలు బియ్యాన్ని తన తోన పొతం పట్టించినటువంటి పరిస్థితి జైల్లో ఉన్నది. ఇది నీ యొక్క పాలన. కాబట్టి రాజ్యాంగంలోని వాటి గురించి అడిగే రైట్ నీకు లేదు. ఎందుకంటే రాజ్యాంగం పొజిషన్లో ఆ స్థాయిలో ఉండి దాని ప్రమాణ పూర్తిగా నేను అందరూ సమానమని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి నీవు, రాజ్యాంగానికి గౌరవమీయనటువంటి నీవు, ఆ పదము ఉచ్చరించే హక్కు కూడా లేదు. మొన్న చెప్పినా ఇవాళ కూడా చెప్తున్నా, కేంద్రంలో ఇవాళ ఉన్నటువంటి పెద్దలైనా సుప్రీంకోర్టు అయినా దీనిని సుమోటగా తీసుకొని ముఖ్యమంత్రి గారి పైన రాజద్రోహం కేసు పెట్టమని నేను డిమాండ్ చేస్తున్నా. ఎందుకంటే అది దాని గురించి పాటించని వాడు మాట్లాడితే వెనకడికి ఓ సామెత ఉన్నది, 10 మంది పిల్లలంగన్న తల్లి అంట,
ఒక్కరు నెట్లగానాల్లో ఎట్లా దింకాలనో చెప్పిందట. ఇది మోట సామెత తెలంగాణది. గట్ల ఉన్నది వాళ్ళ ముఖ్యమంత్రి యొక్క పరిస్థితి. ఇక సంపద గురించి చెప్పినాడు. దేశంలో సంపద ఎట్లా ఉంది, ఎక్కడ పోయింది అని అడిగినాడు. మరి ఈ రాష్ట్రంలో సంపదన 4 కోట్ల ప్రజల సంపదన 4 దగ్గరే ఉంది. ఫస్ట్ సార్, మీరు ఆ 4 మీ దగ్గర ఉన్నటువంటి సంపాదన, ఇవాళ మీకు బినామీలుగా ఉన్నటువంటి మెగా కృష్ణారెడ్డి సంపాదన, మై హోమ్ రామేశ్వరరావు సంపాదన అంతా కూడా ప్రజలకి, తెలంగాణ బిడ్డలకి పంచిపెట్టండి అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నా. ఇక ఈ రాష్ట్రంలో ఇన్ని మాటలు ఎందుకు చెప్తున్నాను, ఇన్నిసార్లు పదే పదే అంటే నిజంగా ముఖ్యమంత్రి గారి గురించి చర్చించాలంటేనే మాకు సిగ్గు అనిపిస్తుంది. ఏ విషయంలో ఎక్కడ మొదలుపెట్టి ఎక్కడ ఎండు చేయాలన్నటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఉన్నది. ముఖ్యమంత్రి అనేవాడు అందరికీ తండ్రి లాంటి వాడు, ఎప్పటికప్పుడు మమ్మల్ని కాల్చుకొని హింసిస్తున్నటువంటి పొజిషన్లో ఇవాళ మీరున్నారు. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ ఎంతనో నువ్వంత, ఎందుకంటే వాడొక షాడిస్టి, నువ్వొక షాడిస్టివి, పెద్ద షాడిస్టి నరేంద్ర మోడీ. ఇవాళ మీరు మమ్మల్ని ఈ రకంగా, ఇవాళ ఆస్తులు భోగాలు మీకైతే, అప్పులు ఆత్మహత్యలు మాకు మా బిడ్డలకు అవుతున్నాయి, ఇది ప్రశ్నిస్తున్నాం. ఇవాళ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడేటువంటి నీవు నా ధర్నా చౌకును ఎత్తేస్తివి, ప్రశ్నించే జర్నలిస్ట్ సోదరులని అరెస్ట్ చేస్తేవి, ఇంకా అక్కడో ఇక్కడో ప్రతిపక్షంగా ఎదుగుదామనుకున్నటువంటి వాళ్ళను, వాళ్ళకు ఉన్నటువంటి లూపులను తీసుకొని బెదిరించబడితే ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం ఉందా, ఉందా అని అడుగుతున్నా నేను. ఒకనొక సందర్భంలో గవర్నర్ ప్రతిపక్ష పాత్ర పోషిస్తుందని నేను చెప్పిన, ఎందుకంటే ఆమె ఏదో చేయబోతుందని ఆ సందర్భంలో మాట్లాడినటువంటి మాటలతో. ఎస్, ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం లేకపోవడం, గట్టిగా కొట్లాడకపోవడం తెలంగాణ రాష్ట్ర ప్రజల దురదృష్టం అని చెప్పాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఇక దాన్ని గట్టిగా పనిచేసినప్పుడే ప్రతిపక్షం అని మనం చెప్పుకోవాలా? మనం చెప్పడం ప్రతిపక్షం కాదు, ప్రజలు మన నుంచి రావాలా ప్రతిపక్షం ఏంటి అన్నదానికి. సో ఇవాళ ఏది ఎక్కడ ఎలా ఉన్నది అని చెప్పుకోవడానికి ఇవాళ ప్రశ్నించే గొంతుకలను కాపాడుతున్నటువంటిది, భావస్వేచ్ఛ ప్రకటిని కాపాడుతున్నది రాజ్యాంగమే. సో ఆ రాజ్యాంగం గురించి మాట్లాడే హక్కు ముఖ్యమంత్రి గారికి లేదు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇక మీరు ఈ ముఖ్యమంత్రికి, ఢిల్లీలో ఉన్న ముఖ్యమంత్రికి అంబేద్కర్ విషయంలో కంపారిజన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ అంబేద్కర్ జీవిత చరిత్రను పాఠ్య పుస్తకాల్లో పెట్టి ఇవాళ దేశంలోని ఆదర్శంగా నిలబడ్డాడు అరవింద్ కేజ్రీవాల్ గారు. ఇక అదే కాకుండా ఇవాళ ప్రభుత్వ ఆఫీస్లో ఎక్కడా కూడా ముఖ్యమంత్రి ఫోటోలు కానీ, మిగతా రాజకీయ పార్టీల ఫోటోలు కానీ వద్దు. అంబేద్కర్ మహానీడి యొక్క జీవిత చరిత్ర అందరికీ తెలవాలి, ఆదర్శంగా ఉండాలి. కాబట్టి మీరు అంబేద్కర్ యొక్క బొమ్మలు పెట్టండి చెప్పడం జరిగింది. అంటే ఈడ కంపేర్ చేసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో మన బొమ్మ తప్ప ఏ బొమ్మ ఉండొద్దు. ఈవెన్ ప్రభుత్వ ఆఫీసులలో కూర్చున్న దగ్గరలో కూడా మన పింకు టవాల్ తప్ప ఏ టవాల్ ఉండొద్దు. ఇది దౌర్భాగ్యం. ఎన్నడూ మనం చూడలే పడుకునేటువంటి, పడుకోబెట్టేటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ బెడ్ల పైన కూడా పింకు బెడ్షీట్లు ఉన్నాయంటే ఈ రాష్ట్రాన్ని పింకుమయం చేయాలనుకుంటున్నావు కానీ ప్రజల యొక్క మనసును గెలవలేకపోతుండు ముఖ్యమంత్రి అన్నది తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇదే కాదు, దీనిలో ఇంకా చివరిలో ఒకటే చెప్పి ముగిస్తాను. ఇవాళ ఈ రాష్ట్రంలో ఎంత ప్రతి ఒక్కరికి అంబేద్కర్ పుణ్యానే మాకు హక్కులు వచ్చినాయి. ఒక మహిళ అయినా, ఓ ఎస్సీ ఎస్టీ బీసీ వెనకబడినటువంటి పేద వర్గాలకైనా ఆయన ఇచ్చినటువంటి చలువ వల్లనే కనీసం ఇంతో అంత మేము మాట్లాడగలుగుతున్నాం, ఇది నాకు రాజ్యాంగంలో ఉందని చెప్పుకొని ముందుకు పోగలుగుతున్నాం. అంటే ఆ మహానుభావుడి చలువని అని చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి అంబేద్కర్ని ఏ ఒక్కనాడు ఒక్క పువ్వు వేసి నమస్కరించినటువంటి నీకు ఆయన పేరు ఉచ్చరించే రైటు కూడా లేదు అని తెలియజేస్తున్నా. ఇక ఇవాళ రిజర్వేషన్ పేరుతో టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నా అన్నదమ్ముళ్ళకి మంత్రి స్థాయి ఉండొచ్చు, ఎమ్మెల్యేలు అయిండొచ్చు, గ్రామ స్థాయిలో అయిండొచ్చు, మండల స్థాయిలో ఉండొచ్చు, మీరు ఆలోచన చేసుకోండి, ఆత్మ పరిశీలన చేసుకోండి అని అడుగుతున్నా. ఎందుకంటే ఇవాళ కుక్కకు బొక్కేసినట్టు అక్కడొకటి అక్కడొకటి పోస్టులు ఇచ్చాడు, ఆ వాటితోనే అదే మనకి లోకం లెక్క ఫీల్ అవుతున్నారు. చదువుకున్నటువంటి ఒక మంత్రి, మాజీ మంత్రి, ఆయన పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాడు, ఆయన కూడా తప్పేంటి అని అడుగుతున్నాడు. రాజ్యాంగాన్ని మారుస్తే తప్పేంటి అని. దురదృష్టం ఇది. అంటే ఆ జాతి బిడ్డగా ఆ రిజర్వేషన్లతో నువ్వు అనుభవించి నీ జాతికి అన్యాయం జరుగుతుందంటే కూడా, నీ జాతికి సంబంధించిన ఒక ఐకాన్గా ఉన్నటువంటి అంబేద్కర్ని అవమానిస్తుంటే కూడా
ఎక్కడ సోయలేనట్టుగా కేసీఆర్ కి భజన చేస్తున్నారు వంతన వాడుతున్నారు అంటే మీ అంత సిగ్గులేని జన్మలు ఉన్నాయని అడుగుతున్నాను నేను. ఆత్మ పరిశీలన చేసుకోండి, లేదంటే నీళ్ళలేని బావిలో దూకి చావండి అని అడుగుతున్నా మీకు. ఎందుకంటే జాతికి చేయని వాడు దేనికి చేయలేడు కాబట్టి. ఇవాళ ఈ రాష్ట్రంలో జరిగేటువంటి అన్యాయాలను అక్రమాలను అత్యధికంగా నష్టపోతున్నది దళిత జాతి బీసీ జాతి అన్నది గుర్తు పెట్టుకోండి అని తెలియజేస్తున్నా. ఎందుకంటే ఏమొస్తలో పేరుకు మాత్రమే మనకి రిజర్వేషన్ ఉన్నాయి తప్ప మనకి ఏవి వచ్చే పరిస్థితి కనబడతలేదు కాబట్టి. మరొకసారి నరేంద్ర మోదీ తెలంగాణ పట్ల కానీ తెలంగాణ విభజన పట్ల కానీ విషం కక్కిన నీలో ఉన్నటువంటి కుటుల బుద్ధిని బయటకు చెప్పిన ఊరుకునేది లేదు అంటున్నాం. 1242 మంది అమరుల సాక్షిగా ఏర్పడినటువంటి తెలంగాణకి అర్థం పర్థం లేకుండా తలుపులు మూసిండ్రు, దర్వాజాలు మూసిండ్రు, లైట్లు బంద్ చేసిండ్రు అంటే ఆనాడు ఏం చేసిండ్రు? కుంటిగుర్రం పళ్ళు దమ్మిండ్ర అని అడుగుతున్నాను నేను మిమ్మల్ని. ఏం అధికారంలో లేరా మీరు ఆ రోజు? సుష్మా స్వరాజ్ లేదా సభలో? ఏం చేశారు ఆ రోజు అని అడుగుతున్నాను నేను. కాబట్టి మరొకసారి మీ యొక్క అక్కసులు వెళ్ళగక్కితే ఊరుకునేది లేదు అని తెలియజేస్తున్నా. ఇది మూడవసారి నరేంద్ర మోదీ ఇదే మాట పదే పదే చట్టసభల్లో అనడం. గతంలో మాట్లాడినాడు, ఒక్క మాట మాట్లాడలే ముఖ్యమంత్రి. కానీ ఇవాళ మాత్రం ఏదో ఆయన మీద యుద్ధం చేస్తున్నట్టుగా నాకు తెలిసి ఈ మధ్యకాలంలో ఎక్కడో ఈడీ నోటీసులు అందినట్టుంది. అందుకే ఈ మాత్రం కాస్త లేచి ఇప్పుడు కొట్లాడినట్టుగా చేస్తే చూసినావా నేను మాట్లాడినా కాబట్టే నాకు ఈడీ నోటీస్ వచ్చిందని సింపతి గెయిన్ చేసుకునే పనిలో ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది. కాబట్టి డెఫినెట్గా ఆమ్ ఆద్మీ పార్టీ మీరు ఏ కార్యక్రమాన్ని తీసుకున్నా కాన్స్టిట్యూషన్ పరంగా కానీ తెలంగాణ హక్కుల పట్ల కానీ తప్పకుండా మీతో ఉంటుంది. ఆల్రెడీ మొన్న మందకృష్ణ వాళ్ళు చేసిన దాంట్లో రాజ్యాంగ పరిరక్షణ సమితి అనేది ఒకటి ఆ రోజు చెయ్యాలని అఖిలపక్షంలో డిసైడ్ చేశారు. తప్పకుండా మా మద్దతు ఉంటుందని ఆ రోజు చెప్పాం, మళ్ళీ ఈరోజు కూడా చెబుతున్నాను. ఈ అవకాశాన్ని కల్పించినటువంటి సోదరులకి కృతజ్ఞతలు తెలియజేస్తూ జై భారత్.